ఎన్నాళ్ల నుంచో నన్ను డబ్బు అడుగుతున్న నీకు ఇద్దామనుకుంటే ఇలా జరిగింది నా దగ్గర డబ్బు తీసుకోడానికి నువ్వు పడ్డ తపనా కష్టం నన్ను కరిగించాయి అసలు ఈ నెల తొమ్మిదో తారీఖు నుండి బ్యాంకుల ముందు ఏటీఎం ల ముందు క్యూలో నుంచున్న జనాను చూస్తుంటే నా గుండె ఆగిపోయినంత పనవుతుంది అందుకే ఆ డబ్బు మార్చలేక నీకిద్దామనుకుంటున్నాను ఆ డబ్బు నీకిస్తాను మరొక్కసారి చెప్పు ఆ డబ్బు నీకే ఈ ఒకే ఒక మాట కోసం ఇన్నాళ్ళని చుట్టూ తిరిగాను నా అవసరాలనే నీతో చెప్పుకున్నాను ఈ ఒకే ఒక మాట కోసం నీ ఖర్చులన్నీ నావిగా నా దగ్గరున్న చిల్లర మొత్తం నీకే ఖర్చు పెట్టాను కాని ఈ ఒకే ఒక మాట కోసం ఈ రోజు అప్పుల్లో మునిపోయి తో బతుకుతున్నాను ముక్కు తెలియని వాళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకోవడానికి ఇంత లేట్ అయ్యేది కాదు కానీ నీ మనసులో నా డబ్బులు ఇవ్వాలనిపించడానికి నీకు నాలుగేళ్లు పట్టింది తీరా చూస్తే ఇప్పుడు ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంటున్నారు ఎందుకంటే నువ్వు ఇస్తానన్న పాత కరెన్సీని ఒక గంటలోనో ఒక రోజులోనో ఒక వారంలోనో ఒక నెలలోనో ఎట్టి పరిస్థితుల్లో నేను కొత్త కరెన్సీలోకి మార్చలేను కేవలం నేను ఒక్కనే కాదు ప్రతి ఒక్కరు తమ దగ్గర ఉన్న డబ్బుని మార్చడానికి వైజాగ్ జగదంబ సెంటర్ లో బెజవాడ బెన్ సెంటర్ లో హైదరాబాద్ అబీట్స్ లో గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో ఒకటండి భారతదేశంలోని ప్రతి ఊర్లోనూ ప్రతి బ్యాంకు ముందు స్వచ్ఛమైన కరెన్సీ కోసం పిచ్చోళ్ళ క్యూలో నుంచి ఉంటున్నారు వాళ్ళ అవసరాలని కష్టాన్ని ఏ బ్యాంకు కూడా అర్థం చేసుకోవట్లేదు అయినా వాళ్ళంతా సామాన్యుడు అవసరాలు తీర్చరు బ్లాక్ మనీ ఉన్న మాల్జ లాంటి వాళ్ళు వాళ్ళ అవసరాలు తీరుస్తారు డబ్బు మనిషి గౌరవాన్ని ఇస్తుంది హీరోని చేస్తుంది అవసరమైతే నాయకుని చేస్తుంది కానీ అదే డబ్బు హ్యాపీగా ఉన్న నన్ను నీ ముందు దేహిగా నేల చేసింది డబ్బు కావాలి కావాలి నిన్ను అడిగినప్పుడు నువ్వు నాకు ఇవ్వలేదు ఇప్పుడు ఆ నోట్లే మారట్లేదు ఆ మారిన నోట్లు ఇప్పుడు నువ్వు నాకు తీసుకొచ్చిస్తానంటే ఏం లాభం అయినా ఇప్పుడు ఆ డబ్బు నువ్వు నీ పర్సనల్ లోన్స్ క్లియర్ చేసుకోవడానికి వాడితే మంచిది ఏదో చిన్న చిత్తగా పనులు చేసి నేను సంపాదించుకున్న వంద నోట్లో యాభై నోట్లు చాలా విలువైనవి ఆ విలువైన నోట్లు నేను నీ దగ్గర పెద్ద నోట్లకు ఆశపడి అవి నువ్వు ఎప్పుడిస్తావో తెలియక ఉన్న పనులని మానుకుని నీ చుట్టూ తిరుగుతూ నా దగ్గర ఉన్న డబ్బులన్నీ సర్వస్వం నీకే ఖర్చు చేశాను ఆఖరికి టీ తాడానికి కూడా చెల్లలేని పరిస్థితికి వచ్చాను ఈ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు కూడా ఆ నోట్లు నువ్వు నాకు వచ్చి ఇస్తానంటే ఆ డబ్బు మార్చే శక్తి నాకు లేదు కేవలం నేను ఒక్కనే మార్చలేనుకోకు మన దేశంలో ఇప్పటికిప్పుడు ఎవడో కూడా ఈ డబ్బును మార్చలేడు పెట్టాడు మోడీ ముందు క్యూలో అయింది గుడ్ బై ప్లీజ్ గణేష్ ఒక్కసారి నా మాట విను పైకి చెప్పుకోలేకపోతున్నాను కానీ నాకు చాలా అవసరాలున్నాయి నా దగ్గరున్న ఐదు లక్షలు పట్టుకెళ్లి ఒక్క ఇరవై వేలు వంద నోట్లు ఇవ్వు ఒక నాలుగు రోజులు టైం పట్నా పర్వాలేదు నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంతకన్నా టైం కావాలన్నా కూడా ఇస్తాను నువ్వు వస్తావనే ఆశతో నమ్మకం